హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గార్డెలిష్, డీప్ లవ్ టువర్డ్స్ నేచర్ అండ్ ఫుడ్. ఈరోజు ఒక డిఫరెంట్ స్టైల్లో పొటాటో కుర్మా చూపిస్తాను. ఇది రోటీ మరియు సైడ్ డిష్గా కూడా ఒక బెస్ట్ కాంబినేషన్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పొటాటోస్ 500 grams, ఆనియన్స్ 250 grams, పచ్చిమిర్చి 6, గసగసాలు 2 tablespoons, మిరియాలు 1 teaspoon, అల్లం 1 inch, వెల్లుల్లిపాయ 1, దాల్చిన చెక్క 1 inch, లవంగాలు 4, ఇలాచీ 1, ఆయిల్ 200 ml, వాటర్ 50 ml, పాలు 50 ml, ఉప్పు, పసుపు, కొత్తిమీర. ముందుగా 1 inch అల్లం, 1 teaspoon మిరియాలు, 1 వెల్లుల్లిపాయ, 2 tablespoons గసగసాలు, 1 inch దాల్చిన చెక్క, 1 ఇలాచీ, 4 లవంగాలు మిక్సర్లో ఇలా పేస్ట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 200 ml ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనం పొటాటో మరియు ఉల్లిపాయలు వేపుకోవడానికి ఎక్కువ వేసుకుంటాం. తరువాత ఈ ఆయిల్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని 2 tablespoons ఆయిల్ మాత్రమే వాడతాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత పొటాటో ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో పొటాటో గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. పొటాటో ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక సెపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చిమిర్చి ముక్కలు, చీరికలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలా వేపుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా ఉల్లిపాయల్ని సైడ్కి పెట్టుకుని ఆయిల్ తీసుకోవాలి, లేదా ఉల్లిపాయల్ని సెపరేట్గా తీసుకుని ఆయిల్ తీసేయాలి. ఇలా 1-2 tablespoons ఆయిల్ మాత్రమే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి తీసుకున్న పొటాటో ముక్కలు మరియు తయారు చేసి ఉంచుకున్న పేస్ట్, 1 teaspoon పసుపు, తగినంత ఉప్పు వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం కారపొడి వాడము, పచ్చిమిర్చి మరియు మిరియాలు మాత్రమే వాడతాము. ఇది లో ఫ్లేమ్లో 2-3 minutes కుక్ అయిన తర్వాత 50 ml వాటర్ మరియు 50 ml పాలు వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో 5 minutes కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొత్తిమీర వేసుకుంటే పొటాటో కుర్మా రెడీ. మీరు కూడా ఈ రెసిపీని రోటీతో లేదా సైడ్ డిష్గా ట్రై చేసి చూడండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలానే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.